హాయ్, దిస్ ఇస్ కుమార్ గౌడ్ క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం అనే మంచి ఉద్దేశంతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఈరోజు అందరికీ, మన హిందూ బంధువులందరికీ ఉపయోగపడే ఒక మంచి ఒక ఇదితో వచ్చాను. నమ్మకంతో చేస్తే ఇది ప్రతి ఒక్కరికి వజ్రాయుధమే. నరదృష్టికి నాపరాయి కూడా ఇరిగిపోతుందంటారు. నరదృష్టి నుంచి ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, బిజినెస్ లేక ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, ఇంకా రకరకాల సమస్యలు ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ పునుగుని ధరిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా కానీ నేను చెప్తున్నానంటే దాన్ని నేను యూజ్ చేసిన తర్వాతే నేను చెప్తాను. నాకు కూడా మా గురువులతోనా వాళ్ళతో వీళ్ళతో తెలుసుకొని మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ తెలియాలని చెప్పి మంచి ఉద్దేశంతో దీన్ని మహామహా యంత్రాలు తంత్రాలు తయారు చేసే దాంట్లో ఈ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇదొకటి. ఇది ముఖ్యంగా తిరుమల తిరుపతి శ్రీనివాసునికి శుక్రవారం అభిషేకం అనంతరం ఈ పునుగును లేపనంగా పూస్తారు. ఈ పునుగును పునుగు పిల్లి అనే ఒక పిల్లి స్వేద గ్రంథాల నుంచి ద్రవించిన ఒక ద్రవాన్ని అనలైజ్ చేసి మొత్తం దాన్ని ఒక మంచి ఇదిగా చేస్తారు. దీన్ని ఎలా ధరించాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఇది అంటించుకున్న తర్వాత నేను ఫీల్ అయినాను. మీరు కూడా నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి, పునుగు, ఇదే పునుగు పిల్లి లోగో. సేమ్ ఇట్లా ఉంటుంది. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయవచ్చు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేయండి. నమ్మకంతో చేస్తే ఏ పైన కానీ సక్సెస్ అవుతుంది. ఇది జస్ట్ లైక్ మన మైనం ఉన్నట్లుంటుంది. పునుగు తమిళ్ ఇది. పునుగు అని అడిగితే మన దేవాలయాల పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి. దీన్ని జస్ట్ ఇది కొద్దిగా తీసుకొని కొద్దిగా మైనంలాగా ఉంటుంది. దీన్ని కరెక్ట్గా మన కనురెప్పలు ఉన్నాయి కదా, కనురెప్పల మధ్యలో ఇలా అంటించేస్తే చాలా సుగంధభరితంగా ఉంది. ఇది పిల్లి నుంచి వచ్చిందా అంటే అసలు పిల్లి అంటేనే అపశకునం అంటారు. అట్లాంటిది పునుగు పిల్లి అని చాలా పవిత్రమైన పిల్లి. దాన్ని తిరుమల తిరుపతిలో దేవస్థానం వారు ఆ పిల్లిని కాపాడుతున్నారు. ఆ జాతి అంతరించిపోతూ ఉంటే నిజంగా ఇది ప్రతి ఒక్కరూ రెండు తెచ్చుకోనండి. ఒకటి దేవాలయంలో పెట్టండి, దేవునికి పటాలకి యూజ్ చేయడానికి. పర్సనల్గా మీరు యూజ్ చేసుకుని పెట్టుకోండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ నరదిష్టి, ఇంకా ఏ దిష్టి మీ దరి చేరదు. లక్ష్మీ కటాక్షమే ఇది. ఇది అంటించిన తర్వాత మనము దానిపైన కుంకుమ, కుంకుమ ఏదో ఒకటి రంగు కుంకుమలు మైదా పిండిలో కలర్ వేసి అమ్ముతారు, అవి కొనుక్కోదండి. అరవల్లి కుంకుమ, అరవల్లి కుంకుమ ఎక్స్పెషల్లీ లక్ష్మీ కుంకుమ. ఇది డబ్బులు నిలబడడానికి కానీ, డబ్బులు రావడానికి కానీ, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే చాలండి. లక్షలు సంపాదించి టెన్షన్ ఉంటూ బంధాలని డబ్బు కోసం విడదీసుకునే ఈ రోజుల్లో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి హాయిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికే ఇవి. మరి పెట్టుకున్న వెంటనే కోటీశ్వరులు అయిపోతామనే కాదు, కానీ విలువలు ఇచ్చుకుంటూ ఒకరినొకరు బంధాలని పెంచుకునండి. డబ్బులంట పడి బంధాలను తెంచుకోవద్దండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ అరవల్లి కుంకుమ కూడా చాలా సుగంధభరితంగా ఉంటుంది. ఇది ఒరిజినల్ కుంకుమ ఇది. ఈ పునుగులో ఎవరైతే ఈ పునుగు ధరించిన దాని దగ్గర కరెక్ట్గా ఈ దీని మీద నాకు డైలీ అలవాటు కాబట్టి మీకు డైరెక్ట్ పెట్టుకుంటున్నాను, మీరు అద్దంలో చూసి పెట్టుకోండి. దాని మీద ఈ కుంకుమ ఇలా ధరిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. నిజంగా నేను చూశాను, మీకోసం నేను మీకు తెలపాలనే ఉద్దేశంతో తెలిపాను. ఇది ధరించండి, నిజంగా మంచి ఫలితాలు ఇస్తాయి. నమ్మకంతో చేయండి, నమ్మకం లేకుంటే నో కామెంట్స్ ప్లీజ్. నమ్మకమే జీవితం. మీ కుమార్ గౌడ్.